నమస్కారం అండి. టిఎన్ఆర్ తుమ్మల నరసింహారెడ్డి ఇక లేరనే వార్త సినీ లోకంలో విషాదం నింపింది. కరోనా కాటుకు ఎంతో మంది భవిష్యత్తు ఉన్న ఈ టాలెంటెడ్ జర్నలిస్ట్ బలయ్యార్ నేటి సోమవారం ఉదయం టిఎన్ఆర్ కన్నుమూశారని తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిఎన్ఆర్ ఇంటర్వ్యూలు చూసే లక్షలాది మంది తెలుగు ప్రజలు ఆయన మరణ వార్త విని శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ తరుణంలో టిఎన్ఆర్ కు లైఫ్ ఇచ్చిన ఐడ్రీమ్ యాజమాన్యం ఆయన మరణానికి సంతాపం ప్రకటించారు. టిఎన్ఆర్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు ఇంటర్వ్యూలో టిఎన్ఆర్ గేమ్ చేంజర్ అని ఆయన కొనియాడారు. ఇప్పటి వరకు టిఎన్ఆర్ 189 ఇంటర్వ్యూలు చేశారని త్వరలో ఎవరు ఊహించని గెస్టుతో 200 ఎపిసోడ్ 200వ ఎపిసోడ్ ఇంటర్వ్యూ చేస్తానని చెప్పారు అని అన్నారు. కానీ ఇంతలో ఇలా జరుగుతుందని ఊహించలేకపోయారని భావోద్వేగం చెందారు. వృత్తి పట్ల నిబద్ధత, లక్ష్యం పట్ల గౌరవం ఉన్న వాళ్లను మనం అరుదుగా చూస్తుంటాం. అలాంటి వ్యక్తే తుమ్మల నరసింహారెడ్డి. మీడియాతో పాటు అభిమానులు టిఎన్ఆర్ అనే బ్రాండ్ నేముతో పిలుచుకునే మంచి వ్యక్తి. ఈరోజు మన మధ్య లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఏ రంగంలో అయినా గేమ్ చేంజర్స్ కొందరే ఉంటారు. అందులోనూ ఇంటర్వ్యూలలో ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టి సాంప్రదాయక పద్ధతికి స్వస్తి చెప్పి చరిత్ర సృష్టించడం టిఎన్ఆర్కే చెల్లింది. జర్నలిస్టుగా కెరీర్ మొదలుపెట్టి సునిశ్చితమైన సినీ విశ్లేషకుడిగా అతి తక్కువ సమయంలోనే పేరు తెచ్చుకున్న టిఎన్ఆర్ షో టైటిల్కు తగ్గట్టు వాళ్లతో ఫ్రాంకుగా మాట్లాడుతూనే ఎవరిని నొప్పించకుండా ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్ అంటూ విషయాలను రాబట్టుకోవడం మరెవరికి సహజం కాదు అనేది అతిశయోక్తి కాదు. 200వ ఎపిసోడ్ ఇంటర్వ్యూకు మరో మంచి గెస్టును మాట్లాడాను, మీకు కూడా సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి నెల కాకముందే మమ్మల్ని ఇలా విడిచి వెళ్ళడం భరించలేని విషాదాన్ని కలిగిస్తుంది అంటూ ఆ యాజమాన్యం కొనియాడింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది నెట్ నుంచి తీసుకున్న వార్త మాత్రమే, మాకు నెట్లో వస్తుంది. సో సోషల్ మీడియా ద్వారా మాకు వస్తున్నది వార్త. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏది ఏమైనా టిఎన్ఆర్ మరణ వార్త తీవ్ర మరణ వార్త తీవ్ర శోకంలో మునిగిపోవడం జరిగిందనమాట. సో మొత్తానికైతే ఇది ఇవాల్టి వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరోసారి టిఎన్ఆర్ గారు మీరెక్కడున్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని మా అతి టీవీ ఛానల్ తరపున కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అతి టీవీ, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.